మన ప్రభువును ప్రియ రక్షకుడునైనా నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు గిడివన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం గత ఎపిసోడ్స్ ద్వారా ఆ వాక్య సందేశాలను విని మీరు ఆత్మీయంగా బలపడ్డారని మేము విశ్వసిస్తూ ఉన్నాం మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం గత దినాల్లో జరిగిన యూత్ మీటింగ్ దేవునికి మహిమార్థమే జరిగింది మీరు చేసిన ప్రార్థనల మేరకు అది దేవునికి మహిమార్థమే జరిగింది వెస్ట్ ఆఫ్రికా నుంచి మా మధ్యలోనికి సేవకులు వచ్చారు వారు దేవుని చేత బలంగా వాడబడి మరలా వారు తిరిగి వెళ్ళడం జరిగింది మీ అందరి ప్రార్థనలు బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలుపుచూ ఉన్నాం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది బాధల్లో నీకు నాకు నెమ్మదిని కలుగు చేసేది కనుక ఆ యొక్క నెమ్మదికరమైన వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందజేయడానికి జిఎంసి స్థానిక సంఘ కాపురైనటువంటి పశ్వీ సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు సమయాన్ని సేవకులకి ఇస్తున్నాను ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్యదానంలోకి వెళ్దాం పరిశుద్ధుడవు మహోన్నతుడవైన మా పరమతండ్రి యేసు క్రీస్తు ప్రభువ మీ ఘనమైన దివ్యనామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా నీ దాసుని నిలవబెట్టి నీ వాక్యాన్ని నీవు బోధించబోతూ ఉండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును అర్థం చేసుకుని ఆచరించగలిగిన దృఢ సంకల్పాన్ని సుబుద్ధిని మాకు దయచేయండి నీ దాసుడి ద్వారా నీ పరమ సత్యాలను నీవు మాట్లాడునైనా విన్న వాక్యాన్ని వ్యర్థపుచ్చుకోకుండా ఆచరించి ఫలించే భాగ్యాన్ని ధన్యతను వింటున్న బిడ్డలందరికీ దయచేయమని యేసు క్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి ఆ ఈ దినం మన వాక్య ధ్యాన నియమితం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వర్షం లేటార్ అవర్ బైబిల్స్ ఇన్ టు లూక్ చాప్టర్ నైన్టీన్ వర్స్ నైన్ అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి అండ్ జీజస్ సెడ్ అండ్ టు హిమ్ దిస్ డే ఈజ్ సాల్వేషన్ కేమ్ టు దిస్ హౌస్ ఫర్ సో మచ్ ఆల్సో సన్ ఆఫ్ దేవుని స్తోత్రం ఏసు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము వచ్చిన యేసు అతనితో ఇతను కూడా అబ్రహాము కుమారుడే కాబట్టి ఈరోజు ఇంటికి రక్షణ వచ్చినది గత వారాల్లో లేకపోతే గత ఎపిసోడ్లో మనం లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకున్నాం జక్కయ్య ఇన్సిడెంట్లోంచి జక్కయ్య స్టోరీలోంచి జక్కయ్య కథలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం మరలా ఈ లేఖన భాగాల్ని మరింత ఎక్కువ అర్థం చేసుకోవడానికి మరికొన్ని మాటలు మీకు గుర్తి చేయాలని ఆశిస్తున్నాను నేను ఇంటికి రక్షణ వచ్చింది మన టైటిల్ రక్షణ గత ఎపిసోడ్లో రక్షణ అనుభవం అనేటువంటి టైటిల్తో చిన్న మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం రక్షణ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇది ఒక అనుభవం ఈ స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన అనుభవాన్ని గురించి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సందేశంలో నేను మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాను మూడు విషయాలు మూడు వేరు వేరు తర్జుమాల్లో నుంచి నేను తీసుకొచ్చి మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను ఇంటర్నెట్ అవకాశం కలిగిన వాళ్ళు వినియోగించగలిగిన వాళ్ళు దయచేసి ఆ నేను చెప్పినటువంటి ఆ నిర్దిష్టమైనటువంటి ఆ వర్షన్స్ మీరు చూసినట్లయితే ఆ మాటలు మీకు కనిపిస్తాయి ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే రక్షణ గురించి అర్థం చేసుకోవడానికి రక్షణ గురించినటువంటి అపార్థాన్ని తొలగించుకొని దాన్ని అర్థం చేసుకోవడానికి అవగాహన కలిగి ఉండడానికే నేను ఇలా చేస్తున్నాను దయచేసి ఈ విషయాలు గుర్తుంచుకోండి ఏదో తెలుగు బైబిల్లోంచి చెప్తున్నప్పుడు వేరు వేరు భాషల్లోంచి లేకపోతే వేరు వేరు వర్షన్స్లోంచి చెప్పాల్సినంత అవసరం ఏంటి అని దయచేసి ఆలోచించవద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను రండి మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం లుకా సువార్త పంతొమ్మిదో వచ్చాయము తొమ్మిదో వచ్చినాం నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని రక్షకుడు చెప్తున్నాడు నేడు ఇంటికి రక్షకుడు వచ్చాడు అని కాదు నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది దాని గురించే మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం ఒక పదం ఇంటర్నెట్లో విన్సెంట్ వర్డ్ స్టడీస్ అనేటువంటి ఒక సైట్లోకి కానీ మనం వెళితే అక్కడ ఉన్నటువంటి ఒకో పదం దాని యొక్క మూల పదాలు దానికి ఎటువంటి అర్థాల్లో ఉపయోగించారు అనేటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి ఇక్కడ కూడా యేసు ప్రభు పెదవుల నుండి వచ్చినటువంటి ఆయన పరిశుద్ధమైన పెదవుల నుంచి వచ్చినటువంటి ఆ మాటను మనం కొద్దిగా అర్థం చేసుకుంటాం జక్కయ్య పశ్చాత్తాపపు వెలుగులో అనగా జక్కయ్య పశ్చాత్తాపడిన తర్వాత జక్కయ్యకి ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత అనగా ఒక అవగాహన వచ్చిన తర్వాత అనగా జక్కయ్యకి ఒక పశ్చాత్తాపం కలిగిన తర్వాత యేసు ప్రభు ఇప్పుడు చేస్తున్నటువంటి డిక్లరేషన్ లేకపోతే దృఢీకరణ లేకపోతే ఒక ప్రకటన మనం చూస్తున్నాం ఆ ప్రకటన జక్కయ్యను గురించినటువంటి ప్రకటన జక్కయ్య యొక్క ఆత్మీయ స్థితిని గురించిన ప్రకటన ఒకవేళ నేను ఇలాగా ఒక చిన్న ఇమాజినేషన్ చిన్న ఊహ మీకు చెప్తున్నాను యేసుప్రభు ఉన్నప్పుడు జక్కయ్యను గురించి అతడు అబ్రహాము కుమారుడే లేకపోతే రక్షింపబడ్డాడు లేదా దేవుని బిడ్డ అని చెప్పాడు సరే యేసుప్రభు కొన్ని దినాలకు ఆయన సిలువేబడి చనిపోయి లేకపోతే తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అతని రక్షణ లేకపోతే అతని రక్షణ నిశ్చయితను గురించి అతని యొక్క ఆ దత్తపుత్రత్వం గురించి అతని యొక్క సంక్షిప్తను గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు ఎవరు సాక్ష్యం ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని మనం కొద్దిగా ఆలోచిస్తే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడట పరిశుద్ధ ఆత్ముడు సాక్ష్యమిస్తున్నాడు ఏమని సాక్ష్యమిస్తున్నాడంటే మనము దేవుని పిల్లలమని సాక్ష్యమిస్తున్నాడు మనము దేవుని పిల్లలమని మనం ప్రకటించుకోవడం కాదు దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు అనగా పైన ఆత్మ పరమాత్మ మనుష ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు హెవెన్లీ స్పిరిట్ ఈస్ టెస్టిఫాయింగ్ టు హ్యూమన్ స్పిరిట్ అది గమనించాల్సిన విషయం అనగా పరలోకములో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్ముడు ఆత్మతో ఈ చిన్న ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు ఏమని సాక్ష్యమిస్తున్నాడంటే వీడు లేదా ఈతను ఈమె లేదా ఈ సహోదరి ఈ సహోదరుడు ఈ నా కుమారుడు నా కుమార్తె వీరు దేవుని పిల్లలు అనేటువంటి సాక్ష్యం మీరు అడగచ్చు ఈ సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత ఏంటి అని ఈ సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకు శత్రువు ఒకడు వాడి పేరు అపవాది వాడి పని ఏంటంటే ఎవరిని మింగుదుమా అని చూడడం వాడి పని అనగా ఆత్మీయ ప్రపంచంలో ఆత్మీయ రంగములో ఉండనీయకుండా చేయాలనేది వాడి పని మన రక్షణ గురించి మనకు అనుమానం కలిగించి నిశ్చయితను తొలగించి రక్షణ ఆనందం పోగొట్టి రక్షణ పొందలేదు అనేటువంటి అనుమానంతో అపరాధ భావంతో ఉంచాలేది వాని యొక్క ఉద్దేశం అటువంటి సందర్భాల్లో మన లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు మన పక్షాన పనిచేసి దేవునితో చెప్తున్నటువంటి సాక్ష్యం ఇతడు దేవుని బిడ్డే లేకపోతే మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నాడు సరే నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట జక్కయ్యకు యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు కుమారత్వాన్ని ప్రకటించడానికి దేవుని కుమారుడైనటువంటి యేసు ఉన్నాడు మనుషుని యొక్క కుమారత్వాన్ని ప్రకటించడానికి దేవుని కుమారుడు అందుబాటులో ఉన్నాడు ఈ దేవుని కుమారుడు అనబడినటువంటి యేసు ఆరోహణమై వెళ్ళిన తర్వాత వెలుపలో ఉన్నటువంటి యేసు కాదు ఆంతర్యములో నివసించేటువంటి ద ఇండ్వెల్లింగ్ స్పిరిట్ మన అంతర్లీనంగా ఉన్నటువంటి లేదా మన లోపల వసించేటువంటి లేదా మన అంతర్వాణి లేదా మన అంతరాత్మ మనకు సాక్ష్యం ఇస్తున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి సరే దేవని స్తోత్రం మన లేఖనాల్లో కాస్త ముందుకు వెళదాం రక్షణ గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం బైబిల్ స్కూల్స్లో సొటీరియాలజీ అనేటువంటి ఒక శాస్త్రం ఉంది సొటీరో అనే మాటకు అర్థం రక్షణ అని అర్థం రక్షణ శాస్త్రం రక్షణ శాస్త్రం గురిలో రక్షణ ఏ విధంగా వస్తుంది ఎలా రక్షింపబడతాం ఎందుకు రక్షింపబడాలి రక్షింపబడకపోతే వచ్చేటువంటి నష్టాలు లేకపోతే కష్టాలు ఏంటి అనే వాటి గురించి వివరణ ఇస్తారు అలాగని రక్షణ శాస్త్రాన్ని గురించినటువంటి పరిశీలన అధ్యయనం కాదు మనం చేయబోయేది రక్షణ అనే పదాన్ని అనగా ఇంచుమించు చెప్పాలంటే రక్షణ శాస్త్రానికి ఇంచుమించు ఉపోద్ఘాతము లాంటి విషయాల్ని మనం మాట్లాడుకుంటున్నాం రక్షణ అనేటువంటి పదాన్ని రక్షణ అనేటువంటి యేసు ప్రభు పలికిన మాటకు మనం వివరణ కోసం ప్రయత్నం చేస్తున్నాం అనగా ఇంకా చెప్పాలంటే రక్షణ అనే పదానికి పర్యాయ పదాలను వెతికేటువంటి ప్రయత్నంలో ఉన్నాం ఈ పర్యాయ పదాలని ఎలా వెతకాలి లేకపోతే ఎలా వెతికేటువంటి ప్రయత్నం ఎలా చేయాలి బైబిల్లో పండితులు ఎవరు లేకపోతే పౌలు లేకపోతే పేతురు యోహాను వీరెవరు పర్యాయ పదాలు వెతకలేదు కదా మీరెందుకు వెతుకుతున్నారని ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పలేను మనకు అవగాహన కొరకే ఈ పర్యాయ పదాలను వెతుకుతున్నాం అంతవరకే దాన్ని ఇంకా కొద్దిగా అర్థం చేసుకోవడానికి అంతవరకే సరే ఏదైనా ఉన్నప్పటికీ వాటిని పర్యాయ పదాలు ఎలా వెతుకుతాము ఒక డిక్షనరీలోకి వెళ్ళి ఆ పర్యాయ పదాలని వెతికేటువంటి ప్రయత్నం కాదు మనం చేయబోయేది అనగా బైబిల్ కోసం డిక్షనరీ మీద ఆధారపడడం లేదు బైబిల్లోని విషయాల కోసం బైబిల్ మీదే మనం ఆధారపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ పక్షి యొక్క జతపక్షి దాని వద్దనే ఉంటుంది అని ఏషియా గ్రంథంలో ఉంది అనగా బైబిల్ ఇంటర్ప్రేట్స్ బైబిల్ ఇట్ సెల్ఫ్ బైబిల్కి వ్యాఖ్యానం బైబిల్ మాత్రమే కానీ బైబిల్కి వ్యాఖ్యానం బైబిల్ నిఘంటువో లేకపోతే వేరే వాళ్ళు ప్రచురించిన వ్యాఖ్యానాలు కాదు అని మనం గుర్తు చేసుకోవాలి కానీ మూడు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఏంటి మూడు విషయాలు అంటే రక్షణను గురించి అర్థం చేసుకోవడానికి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే లూకాసు వార్త పంతొమ్మిదో వచ్చాయము తొమ్మిదో వచ్చినలోని ఒక మాటను ఆధారంగా చేసుకొని నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తాను దీని సందర్భంగా మన తర్జుమా ఒక తర్జుమా జాన్ విక్లిఫ్ అనేటువంటి వ్యక్తి పద్నాలుగో శతాబ్దంలో ఫోర్టీన్త్ సెంచరీలో చేసినటువంటి తర్జుమాలోని మాటను మీకోసం నేను చదివి జీసస్ సెత్ అండ్ టు హిమ్ ఫర్ టుడే హెల్త్ ఈస్ మేడ్ టు దిస్ హౌస్ ఫార్ దట్ హీస్ అబ్రహాం సన్ జాన్ విక్లిఫ్ అనేటువంటి ఆయన చేసినటువంటి తర్జుమాలో నేడు ఇంటికి రక్షణ వచ్చింది అనే మాటకి అలా కాదు కానీ ఫర్ టుడే హెల్త్ ఈజ్ మేడ్ టు దిస్ హౌస్ అనగా ఈ ఇంటికి ఆరోగ్యము ప్రసాదించబడింది ఈ ఇంటికి ఆరోగ్యము అనుగ్రహించబడింది అనే మాటను వాడినట్లుగా జాన్ విక్లిఫ్ గారు వాడారు జాన్ విక్లిఫ్ తర్జుమా అది కేథలిక్ తర్జుమా అయినప్పటికీ గమనించాల్సినటువంటి ఒక విషయం ఉంది మనకందరికీ ప్రొటెస్టెంట్ ఉద్యమం అనగా పదహారవ శతాబ్దంలో మట్టి లూథర్ గారి ద్వారా వచ్చినటువంటి ఉద్యమం మనకు తెలిసిన విషయమే దానికి ముందు అనగా ఈ ప్రీ రిఫార్మేషన్కి ముందు లేకపోతే రిఫార్మేషన్కి ముందు జరిగిన విషయం లోలాడ్స్ అనేటువంటి ఒక మూమెంట్ ఒకటి ఉంది ఆ మూమెంటు పుట్టడానికి ఈ జాన్ విక్లిఫ్ గారి తర్జుమా కారణమైంది అని చరిత్రకారులు చెప్తున్నారు అనగా మార్టిన్ లూతర్ గారి సంస్కరణకు ముందు జరిగినటువంటి ఒక చిన్నపాటి సంస్కరణ లోలాడిజం లేకపోతే లోలాడ్ అనగా ట్వల్వ్ కన్క్లూషన్స్ అనేటువంటి రోమన్ క్యాథలిక్ సంఘములోని తప్పులను ఎత్తిపట్టి ఏ విధంగా మార్టిన్ లూథర్ గారు తొంభై ఐదు థీసిస్ లేకపోతే తొంభై ఐదు తప్పులను ఎత్తి చూపించారో వీరు అలాగే పన్నెండు తప్పులను ఎత్తి చూపించారు తర్వాత దాన్ని ముప్పై ఏడుగా మాడిఫై చేశారు లేకపోతే ఎన్లార్జ్ చేశాడు ఆ చరిత్రలోకి మనం వెళ్ళలేదు అనగా మార్టిన్ లూథర్ గారి రిఫార్మేషన్ తెలుసు కాబట్టి దానికి ఉన్నటువంటి కొద్ది బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాను ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే జాన్ విక్లిఫ్ అనేటువంటి బైబిల్లోని మాటను మనం ఉపయోగించాం రక్షణ అనే మాటకు ఆయన మాడిన మాట ఆరోగ్యము ఆరోగ్యము అనగా హెల్త్ అనగా లేకపోతే హీలింగ్ అనగా లేఖనాలను ఆధారంగా చేసుకొని భౌతికమైన స్వస్థతను గురించి మనం మాట్లాడడం లేదు మనందరికీ మన క్రూసేడుల్లో భౌతికమైన స్వస్థతకు ప్రాధాన్యతనిచ్చి కూడికలు జరుగుతుంటాయి కానీ మానసిక ఆరోగ్యాన్ని గురించి మనం ఆలోచించాలి ఆత్మీయ ఆరోగ్యాన్ని గురించి మనం ఆలోచించాలి ఆత్మీయ జీవితము మానసిక జీవితము ఉన్నట్టుగా అదేదో ప్రత్యేకమైన జీవితాలు అనుకోవద్దు జీవితంలోనే భాగాలే జీవితము మూడు విధాలుగా లేకపోతే మానవ జీవితము మానవుడు మూడు విధాలుగా ఉన్నట్లయితే అనగా శరీరము ఆత్మ ప్రాణము లేకపోతే శరీరము మనస్సు లేకపోతే ఆత్మ అన్నట్టుగా లేతే మూడు డిపార్ట్మెంట్లు ఉన్నట్టుగా ఈ శరీరాన్ని పక్కన పెట్టేస్తే మనస్సు యొక్క ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మెంటల్ హెల్త్ రెండవది వచ్చేసి స్పిరిచువల్ హెల్త్ ఆరోగ్యం అంటున్నప్పుడు ఒక్క అని అర్థం చేసుకోకూడదు ఆరోగ్యం అంటున్నప్పుడు ఈ మూడు విధాలైనటువంటి ఆరోగ్యాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి సరే ఇప్పుడు అన్నీ అనగా జక్కయ్యకు శారీరక సంబంధమైన ఆరోగ్యం కలిగిందని కాదు నా మాట్లాడే ఉద్దేశం జక్కయ్యకేదో ఇమోషనల్ హీలింగ్ జరిగి ఉండొచ్చు తన ఉద్రేకాల మీద తన భావాల మీద లేకపోతే తన ఉద్విగ్నతల మీద తనకు విజయం కలిగింది లేకపోతే ఒక మంచి ఆరోగ్య సంబంధమైనటువంటి స్థితి కలిగింది అని చెప్పుకోవచ్చు అందుకనే యేసుప్రభు చెప్పిన మాట నేడు ఈ ఇంటికి అనగా జక్కయ్యకి జక్కయ్య కుటుంబ సభ్యులకి లేక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక విధమైనటువంటి మానసికమైనటువంటి ఆరోగ్యము కలిగింది ద హెల్త్ హ్యాస్ మేడ్ టు దిస్ హౌస్ అని జాన్ విక్లిఫ్ తరచుమా ద్వారా అనగా రక్షణ అంటే అది ఆత్మ సంబంధమైన ఆరోగ్యం రక్షణ అంటే అది మానసిక సంబంధమైన ఆరోగ్యం అంటే రక్షణలో స్వస్థత లేదా అంటే స్వస్థత కలిగినా కానీ శారీరకంగా రక్షింపబడ్డాం బతికి బయటపడ్డాం కాపాడబడ్డాం అని చెప్పుకోవచ్చు మనం ఆలోచిస్తున్న మాటలు కొద్దిగా ఆలోచిస్తే ఈ మాటల ఉద్దేశం ఏంటంటే మన మెయిన్ గోల్ లేదా మన ఏంటి అంటే నేడు ఇంటికి రక్షణ వచ్చింది అనే మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా జాన్ విక్లిఫ్ గారి పద్నాలుగో శతాబ్దంలోని తర్జుమాలో నుంచి మనం ఒక పదం ఆలోచించాము ఆయన ఉపయోగించిన మాట హెల్త్ అనేటువంటి ఒక మాటను ఉపయోగించాడు ఆరోగ్యం నేను మీకు ఆరోగ్యం కలుగు చేస్తానని దేవుడు చెప్పాడు యహోవా రాఫా అనగా దేవుడు స్వస్థపరిచేవాడు నిర్గమకాండం పదిహేను వచ్చేము ఇరవై ఆరో వచ్చినలో మనం చూడవచ్చు సరే వాటిలోకి వెళ్ళలేదు రెండో విషయాన్ని కూడా మీ జ్ఞాపకం చేస్తాను ఏంటి ఈ రక్షణ అంటే రక్షణ గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను మరొక తర్జుమాలోకి వెళ్దాం ఇంతకుముందు విక్లిప్ తర్జుమా చెప్పినట్టుగా మరొక తర్జుమాలోకి నేను వెళ్తున్నాను దీన్ని వాయిస్ ట్రాన్స్లేషన్ అన్నారు ఆ వాయిస్ ట్రాన్స్లేషన్లో ఉన్న మాట టుడే లిబరేషన్ హ్యాస్ కమ్ టు దిస్ హౌస్ సిన్స్ ఈవెన్ జకియాస్ ఈజ్ లివింగ్ యాజ్ సన్ ఆఫ్ అబ్రహాం టుడే లిబరేషన్ హ్యాస్ కమ్ టు దిస్ హౌస్ రెండో మాట లిబరేషన్ శాల్వేషన్కు ఉపయోగించబడిన మరొక పదము లిపరేషన్ అనగా మొట్టమొదటి పదము శాల్వేషన్కి చాలా పదాలు ఉపయోగించబడ్డాయి మనం మాట్లాడుకుంటున్నటువంటి మూడు లేకపోతే సినానిమ్స్ గురించి మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం వాటిలో ఒకటి మనం ఆలోచించింది హెల్త్ గురించి ఆలోచించాం అనగా ఈ హెల్త్ వెల్త్ గాస్పల్ అని కాదు ఇది ఏదో స్వస్థతకు సంబంధించిన స్వార్థను బోధిస్తున్నానని మాత్రం మీరు అనుకోవద్దు స్వస్థత అంటే నా ఉద్దేశం ఒక్క శరీరానికి మాత్రమే కాదు మనసుకు ఆత్మకు కూడా స్వస్థత కావాలి సంపూర్ణమైన స్వస్థత అని మనం అర్థం చేసుకోవాలి రెండో విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం లిబరేషన్ హ్యాస్ కమ్ అనగా విముక్తి లేకపోతే విమోచన లిబరేషన్ మూమెంట్స్ ఉన్నాయి కొన్ని ఆఫ్రికన్ లిబరేషన్ మూమెంట్ అని లేకపోతే వేరు కంట్రీస్ యొక్క లేకపోతే నిగ్రో లేకపోతే బ్లాక్ లిబరేషన్ అని ఇలా వేరువేరు లిబరేషన్ థియరీస్ ఉన్నాయి లిబరేషన్ థియాలజీస్ ఉన్నాయి వాటి అన్నిటిలోకి మనం వెళ్ళలేదు మనం ఇక్కడ ఆలోచిస్తుంది ఈ ఇంటికి ఏమొచ్చిందంటే లిబరేషన్ అనగా లిబర్టీ వచ్చింది అనగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మనకు తెలిసిందే అమెరికాలోని స్వేచ్ఛ అనగా స్వేచ్ఛ స్వాతంత్రము అనుగ్రహించబడింది మొట్టమొదటిగా ఆరోగ్యము లేకపోతే స్వస్థత అను అనుగ్రహించబడింది రెండవది స్వాతంత్రము స్వేచ్ఛ అనుగ్రహించబడింది దేవుని వాక్యంలో రాయబడింది ప్రభువే ఆత్మ ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది స్పిరిట్ ఈజ్ ద లాడ్ వేర్ ద స్పిరిట్ ఈజ్ దేర్ ఈజ్ లిబర్టీ అని దేవుని వాక్యంలో రెండవ కొరింది పత్రిక మూడో అధ్యాయంలో మనం చూస్తున్నాం స్వాతంత్ర్యం మనకు తెలుసు స్వాతంత్ర దినం గురించి ఇక్కడ స్వాతంత్ర దినం గురించి నేను మాట్లాడడం లేదు స్వాతంత్ర్యపు అనుభవం అనగా నువ్వు రక్షణ పొందే జక్కయ్య ఇంటికి ఆ దినము స్వాతంత్ర దినము స్వాతంత్ర దినం అంటే అతడు ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించిన దినము అనగా రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారము మహిమ కలిగినటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవించిన దినం అని కుటుంబాలు అందరు అనుభవించారో లేకపోతే ఎందరు అనుభవించారో మనకు ఆ లెక్కలు ఆ వివరాలు రాయబడలేదు కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఈ ఇంటికి ఈ ఇంటి వారందరికీ దిస్ ఆల్ హౌస్ హోల్డ్ ఈ ఇల్లు ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డారు అని ఏసుప్రభు డిక్లేర్ చేశాడు అనగా లిబరేషన్ హ్యాస్ కమ్ అనగా స్వాతంత్రము దొరికింది మనకు స్వాతంత్రం దొరకాలి సాతాని యొక్క అంధకారం యొక్క పాపము యొక్క శాపము యొక్క ఈ కట్ల నుంచి ఈ సంఖ్యల నుంచి మనకు స్వాతంత్రం దొరకాల్సిన అవసరం ఉంది ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా మీరు ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నారు లేకపోతే ఏ కట్ల చేత కట్టబడి ఉన్నారు వాటి నుంచి మీకు విడుదల కావాలి వీ నీడ్ ఎ డెలివరెన్స్ వీ నీడ్ లిబరేషన్ ఫ్రమ్ దిస్ సమ్ టైస్ సమ్ సోల్ టైస్ సమ్ బాండేజెస్ కొన్ని బంధకాల్లోంచి మనకు విముక్తి కావాల్సిన అవసరత ఉంది నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నేను కొద్దిగా డీప్గా కొన్ని విషయాలు లోతుగా అర్థం చేసుకోవడానికి లుకా స్వార్త పంతొమ్మిదో చాయంలోంచి మనం ఇప్పటికే సుమారు ఆరు సందేశాలు మనం వినడం లేకపోతే నేను బోధించడం జరిగింది ఇక్కడ మనం ఆలోచిస్తున్నటువంటి మాట ఏంటంటే లిబరేషన్ వచ్చింది లిబరేషన్ కోసం లేదా ఒక జాతి విమోచన కోసం కొంతమంది ప్రజల విమోచన కోసం రకరకాల పోరాటాలు ఉద్యమాలు జరుగుతున్నాయి ఏసు సేవ ఒక ఉద్యమం ఏసు జీవితం ఒక ఉద్యమం లాంటిది పాపం పైన జరిగిన పోరాటం మతం పైన మతశాఖల మీద జరిగిన పోరాటం లాంటిది ఏసు ప్రభు యొక్క క్లుప్త కాలపు లేదా మూడున్నర సంవత్సరాల సేవ అని అర్థం చేసుకోవచ్చు రెండో విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం లిబరేషన్ హ్యాస్ కమ్ వాయిస్ ట్రాన్స్లేషన్ అనేది కూడా ఇంచుమించు ఈజీ ట్రాన్స్లేషన్ లాంటిదే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఇంచుమించు ఏడు సంవత్సరాల క్రితం వచ్చింది నేను అప్పుడప్పుడు కొన్ని వాక్యాలను మరింత ఎక్కువగా అవగాహన చేసుకోవడానికి ఇలా వేరు వేరు తర్జుమాలను నేను ఫాలో అవుతుంటాను సుమారు ఐదు వందలు ఆరు వందలకు పైగా వేరువేరు తర్జుమాలు ఉన్నట్టుగా ఇంగ్లీష్లో మనం గ్రహించగలం సరే అన్ని తర్జుమాలు ముందేసుకొని కూర్చునే సమయం మనకు లేదు కాబట్టి అప్పుడప్పుడు అవసరతను బట్టి కొన్ని మాటలు నేను నా బైబిల్లో రాసుకుంటూ ఉంటాను లేకపోతే కొన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం రెండో విషయము లిబరేషన్ వచ్చింది లిబర్టీ అనుగ్రహించాడు ఏసు వచ్చిన చోట స్వాతంత్రం ఉంటుంది మొదటి పాయింట్ని ఆధారంగా చేసుకుని మనం ఆలోచించాం ఏసు ఉన్న చోట స్వస్థత ఉంది ఏసు ఉన్న చోట స్వాతంత్రం ఉంది ఏసు బంధించడానికి రాలేదు ఏసు విడిపించడానికే వచ్చాడు ఏసు కట్టడానికి రాలేదు ఏసు మనల్ని తోలివేయడానికి లేకపోతే స్వేచ్ఛగా పంపించడానికి వచ్చాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు మతాలు బంధిస్తాయి కానీ మార్గము అనగా ఏసు ఏసే మార్గం కనుక యేసు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహిస్తాడు మత ఇరవై మూడో వచ్చే అందుకని యేసు ప్రభు చెప్పాడు మీరు ఒకడిని మతంలో చేర్చడానికి ఎవరైనా ఒకడిని అన్ని జను కదో గొప్ప ఆసక్తి కలిగిన వాడిని వాడిని చేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తారు అనగా సముద్రాన్ని చుట్టి వస్తారు అనగా అంత రిస్క్ తీసుకుంటారు మీరు తీసుకొని తర్వాత ఏం జరుగుతుందంటే వాడు మీ మాటలు నమ్మి లేతే వాడు మీ పథకాలకు నమ్మి వాడు మోసపోయి మీ మతంలో అనగా యూదా మతంలో ఆచార సంబంధమైన మతంలో చేరితే వాణ్ణి రెండంతలుగా నరక పాత్రునిగా చేస్తారు ఆ నరక పాత్రుణ్ణి మీరు మతం ఒక నరక పాత్రుడిని లేకపోతే నరకానికి పాత్రుడుగా ఉండవలసిన వాణ్ణి రెండంతలుగా అనగా డబుల్గా అధికంగా వాణ్ణి నరక పాత్రుడుగా చేస్తారు ఎవరు చేస్తారంటే ఒక వ్యక్తి మార్గములో వెళ్లాల్సిన వ్యక్తిని మతము మార్గము మల్లింపజేసి మతము వాడిని నరక పాత్రులుగా చేస్తుంది మరింత అధికమైన నరక పాత్రులుగా చేస్తుంది మతము నరక పాత్రులుగా చేస్తుంది కానీ మార్గము మనల్ని స్వర్గ పాత్రులుగా చేస్తుంది మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను దీని కొరకు మనం మరొక తర్జుమా మీద ఆధారపడుతున్నాం ఇలాగ ప్రతి పాయింట్ కొరకు లేకపోతే ప్రతి సందేశంలో ఇలాగ ఆధారపడతామని కాదు నా మాట ఉద్దేశం నేను ధ్యానించినప్పుడు ఇలా మీకు గుర్తు చేస్తే బాగుంటుందని ఇంతకుముందు ఇప్పటి వరకు ఇక్కడిచ్చినటువంటి నూట అరవై ఐదు సందేశాల్లో కూడా ఎక్కడ నేను వేరు వేరు తర్జుమాల్లోని మాటలను ఆధారంగా చేసుకుని ఒక ప్రసంగం చేయడం జరగలేదు మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి తర్జుమాలో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ తర్జుమాలో బ్రియాన్ సిమ్సన్ గారు చేసినటువంటి ఈ తర్జుమాలో దాని గురించి కూడా వివాదాలు ఉన్నాయి వాటిలోకి మనం వెళ్ళలేదు చదువుతున్నాను నేను ఒక మాట చదువుతున్నాను జీసస్ సెట్ టు హిమ్ దిస్ షోస్ దట్ టుడే లైఫ్ హ్యాస్ కమ్ టు యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్ ఫర్ యు ఆర్ ఎ ట్రూ సన్ ఆఫ్ అబ్రహాం మరలా చదువుతున్నాను దిస్ షోస్ దట్ టుడే లైఫ్ హ్యాస్ కమ్ టు యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్ ఫర్ యు ఆర్ ఎ ట్రూ సన్ ఆఫ్ అబ్రహాం ద లైఫ్ టుడే లైఫ్ హ్యాస్ కమ్ టు యూ మూడో విషయం జీవం వచ్చిందట ఏంటి జీవం రావడం ఏంటి చచ్చిపోయినటువంటి జక్కయ్య బతికాడని కాదు ఇక్కడ రాలే రాయబడిన విషయం ఇక్కడ బ్రియాన్ సిమ్సన్ గారు వాడినటువంటి భాష ఏంటంటే పదం ఏంటంటే జీవం వచ్చింది ద న్యూ లైఫ్ హ్యాస్ కమ్ ద న్యూ బిగినింగ్ హ్యాస్ కమ్ ద డివైన్ లైఫ్ హ్యాస్ కమ్ రియల్ లైఫ్ హ్యాస్ కమ్ ఒక దైవికమైన జీవు మతంలోకి వచ్చింది అతనిలో సాధారణమైన జీవం ఉంది అతడు ఆత్మీయంగా చచ్చిపోయాడు ఏపీసీ పత్రిక రెండో వచ్చా ఒకటో వచ్చిన ప్రకారం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా జక్కయ్య పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినాడు అనగా జక్కయ్య మాత్రమే కాదు జక్కయ్య లాంటివారు అనగా పరిచయులు శాస్త్రులు శుంకరులు వాళ్ళందరూ పాపముల చేత అపరాధముల చేత చచ్చారు వారు చేసిన క్రియలను బట్టి వాళ్ళు చచ్చారు ఆత్మీయంగా కానీ దైవికమైన క్రియ ద్వారా ఈ పాపపు క్రియలన్నింటినీ ఈ మానుషిక క్రియలన్నింటినీ కొట్టివేసి ఒక దైవికమైన క్రియ ద్వారా జీవము మనలో ప్రవేశిస్తుంది మనలో మరణం ప్రవేశించింది లోకములోకి మరణం వచ్చింది లోకములోకి మరణము సంప్రాప్తమైంది ఆదాము ద్వారా లేదా మోసే వరకు మరణం వేలిందని రోమాపత్రిక ఏదో వచ్చేలో రాయబడింది వాటిలోకి మనం వెళ్ళలేదు కానీ మనం ఆలోచిస్తున్న యేసు క్రీస్తు వచ్చినప్పుడు ఏసు క్రీస్తే జీవము కనుక నీలోకి ఒక కొత్త జీవం నీవు నూతన సృష్టి అయ్యావు నీవు న్యూ క్రియేషన్ అయ్యావు ఇది మనం ఆలోచిస్తున్న మాట ఇది ఇంపార్టెంట్ మాట రక్షణ గురించి ఆలోచించినప్పుడు మూడో విషయం ఏంటి అంటే మూడో విషయము జీవము ద లైఫ్ అనగా మొట్టమొదటి మాట యేసు వచ్చినప్పుడు స్వస్థత ఆరోగ్యం వచ్చింది ఏసు వచ్చినప్పుడు స్వాతంత్రం వచ్చింది మూడవది యేసు ప్రభు వచ్చినప్పుడు జీవం వచ్చింది న్యూ లైఫ్ వచ్చింది ఎలా వచ్చింది వచ్చింది అనడానికి లేకపోతే ఈ చద్దుమాలోని పదం కరెక్ట్ కాదు అనడానికి మనం ఎటువంటి ఆధారాలు లేవు యేసుప్రభు చెప్పినటువంటి మాటను ఆధారంగా చేసుకొని యోహాన్ సువార్త పదోధ్యాయం పదవచనాన్ని ఆధారంగా చేసుకొని గొర్రెలకు అనగా విశ్వాసులకు అనగా దేవుని బిడ్డలకు అనగా పశ్చాత్తాప వారికి అనగా పాపపు లేకపోతే విషయం పాపం విషయమై దుఃఖించిన వారికి అనగా కృప యొక్క వెలుగులో సువార్త యొక్క వెలుగులో తన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఒక కన్ఫెషన్ చేసిన వాళ్ళు అని అర్థం అనగా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ప్రయాణం చేయడం ఆరంభించిన వాళ్ళని అర్థం సరే దీని గురించి మరింత ఎక్కువ నేను వివరణ ఇవ్వడం లేదు మూడో విషయం మనం ఆలోచిస్తున్న విషయం జీవము వచ్చింది మనలో ఒకప్పుడు జీవం లేదు నిర్జీవులుగా ఉన్నాం కానీ సువార్త మనల్ని సజీవులుగా మార్చింది దేవుని వాక్యం మనల్ని సజీవులుగా మార్చింది సువార్త అనగా దేవుని శక్తి ఆ దేవుని శక్తి మన జీవితంలో ప్రవేశించి నిర్జీవుడిగా నిర్జీవురాలుగా ఉన్న నిన్ను నన్ను బ్రతికించింది నీ వాక్యమే నన్ను బ్రతికించింది అని కీర్తనాకారుడు అందుకే నన్ను ఏం ఎలా బ్రతికించింది లాజరు భౌతికంగా చచ్చిపోయాడు బ్రతికాడు సమాజ మందిరపు అధికారి వార్త పన్నెండు సంవత్సరాల పాప చచ్చిపోయింది బ్రతికింది లూకాసు వార్త ఏడవ అధ్యాయంలో నాయిను అనేటువంటి గ్రామంలోని విధవరాలి కుమారుడు చచ్చిపోయాడు బతికాడు వీరి ముగ్గురు అక్షరార్థంగా భౌతికంగా చనిపోయారు బ్రతికారు కానీ మనము ఈ మూడు స్టోరీలు పక్కన పెట్టినా సువార్తలో ప్రస్తావించబడిన <much> ఈ మూడు స్టోరీలు పక్కన పెట్టినా మనము పాపముల చేతను అపరాధముల చేతను ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం నేను చచ్చిపోయాను అనగా పాపముల చేత అపరాధముల చేత నేను చచ్చిపోయాను కానీ స్వార్థ స్వార్థలోని దేవుని కృప దేవుని ప్రేమ నన్ను బ్రతికించింది దేవుని స్తోత్రం ఆ రోజు జక్కయ్యన గురించి యేసు ప్రభు చెప్పినట్లుగా ఈరోజు కూడా కొంతమందిని గురించి ప్రభు చెప్తున్నాడు లైఫ్ హ్యాజ్ కమ్ టు యూ అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి మీతో మీ కుటుంబ సభ్యులతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నమాట లైఫ్ హ్యాస్ కమ్ టు యూ టుడే ఈరోజు మీకు జీవం వచ్చింది ఈరోజు జీవం అనుగ్రహించబడుతుంది నేను మీతో ఈ మాటలు మాట్లాడుతుండగా దేవుని శక్తి మీ మీదకు వస్తుండగా దేవుని యొక్క ఉప్పింపజేసే శక్తి మీ మీదకి వస్తుండగా మీలోకి జీవం వస్తుంది దైవికమైన జీవం వస్తుంది ఇందాక యోహన్ సువార్త పదో వచ్చా పద వచ్చిన మాట మనం కంప్లీట్ చేసుకోలేదు ఆ మాటలో యేసుప్రభు ఇలా తాను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే గొర్రెలకు జీవాన్ని కలుగు చేయడానికి ఐ హావ్ కేమ్ టు ది వరల్డ్ ఐ కమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ లైఫ్ జీవాన్ని ఇవ్వడానికి అని మాత్రం యేసుప్రభు అక్కడ ఆపలేదు అక్కడ ఒక కామా పెట్టి ఆయన చెప్తున్నమాట సమృద్ధిగా ఉండడానికి సమృద్ధి జీవాన్ని కలుగు చేయడానికి అబండెంట్ లైఫ్ని కలుగు చేయడానికి ఈ సమృద్ధి జీవం లోకము అందరికీ లేదు సమృద్ధి జీవము విశ్వసించిన వారికి యేసు యొక్క గొర్రె పిల్లగా మారిన వారికి యేసును కాపరిగా చేసుకోవడానికి ఇష్టపడిన వారికి మాత్రమే ఈ సమృద్ధి అయిన జీవము సరఫరా చేయబడుతుంది లేకపోతే సప్లై చేయబడుతుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి జక్కయ్యతో జక్కయ్య ఇంట్లో యేసును తన ఇంట్లో చేర్చుకున్నాడు బాగానే ఉంది ఆతిథ్యం ఇచ్చాడు బాగానే ఉంది వీటిని బట్టి కాదు చేర్చుకున్నాడని ఆతిథ్యం ఇచ్చాడని కాదు చేర్చుకున్నాడని ఏదో రుచికరమైన భోజనాలు పెట్టాడని కాదు అలాగైతే క్రియల ద్వారా రక్షణ అనే సిద్ధాంతాన్ని మనం సమర్థించవచ్చు క్రియల ద్వారా కాదు ఇక్కడ జరిగింది ఇక్కడ కృప ద్వారా రక్షణ జక్కయ్య అనుభవించాడు తాను పశ్చాత్తాపడ్డాడు పరలోకం కరుణించింది లూకా స్వార్థ పద్దెనిమిదో అధ్యాయంలో పాపినైనా నన్ను కరుణించుము లేకపోతే కనికరించుము అన్నట్లుగా సుంకరి ప్రార్థన చేసినట్లుగా ఈ జక్కయ్య ఇంట్లో లేకపోతే జక్కయ్య పశ్చాత్తాపం ఎలా ఉందంటే పాపిని నేను నేను అన్యాయిస్తుణ్ణి నేను దొంగని నేను మోసగాడిని లేదా దోచుకున్నవాణ్ణి అని అన్నట్టుగా ఉన్నటి పశ్చాత్తాపాన్ని ఆమోదించి అంగీకరించి ఒక నూతనమైన పేరును దేవుడు ఆయనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం హల్లి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను మూడు విషయాలు నేను మీ జ్ఞాపకం చేశాను విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడవు మహోన్నతుడవైన మా పరమతండ్రి యేసు క్రీస్తు ప్రభువ మీ శాశ్వత దివ్యనామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నీ దాసుని ఇప్పటి వరకు నిలవబెట్టిన ఆయన ఇదిగో తండ్రి ఆరోగ్యమును గురించి స్వాతంత్రమును గురించి జీవమును గురించి నీవు తెలియచేసి ఉన్నావు తండ్రి అట్టి రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో నాయన విన్న వాక్యాన్ని నీ బిడ్డల జీవితాల్లో ఫలింప చెయ్యి తండ్రి వ్యర్థపుచ్చుకోకుండా ఈ చెవితో విని ఆ చెవితో వదిలివేయకుండా ఆ వాక్యములో ఉన్న జీవాన్ని ఆ వాక్యములో ఉన్న ఆరోగ్యాన్ని ఆ వాక్యములో ఉన్న స్వాతంత్రాన్ని తండ్రి విన్న బిడ్డలందరూ పొందుకునేటట్లు నీ కృపను అనుగ్రహించండి వాక్యము సెలవిచ్చిన నీ దాసుని నీవు దీవించమని యేసు క్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ మంచిది ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవసరం నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది అంత మాత్రమే కాదు కానీ మా యొక్క గిడివన్ మిషన్ చర్చ్లో కూడా మీ అందరి కొరకు ఎవరైతే ప్రార్థన అవసరం తెలుపుతున్నారో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది కనుక దయచేసి మీరు మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలపడానికి ప్రయత్నించండి శుక్రవారం శనివారం మా స్థానిక సంఘంలో జరుగుతున్న ప్రార్థనలు అదేవిధంగా ఇతర కార్యక్రమాల్లో జరుగుతున్న ఏ కార్యక్రమంలో అయినా మీ ప్రార్థనా అవసరత కొరకు ప్రార్థించడానికి మేము ప్రయత్నిస్తాం మంచిది వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద చూడాల్సి ఉన్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయండి ఇంకును వాటిలో ఉన్నా లేదంటే ఇంకును విశ్లేషణాత్మకంగా ఆ యొక్క సందేశాన్ని మీరు వినాలనుకుంటే సేవకులతో మీరు మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవసరం నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయండి ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల వరకు ప్రసారం అవ్వచ్చున్నది కనుక వీక్షించి ఆత్మీయ మేలు పొందండి మీ స్నేహితులు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కార్కులు కావాల్సిందిగా కోరుచున్నాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె चल्लनी चलनी अति चलनी